పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ ఏలూరు శ్రీరామనగర్లో 24వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కడియాల విజయలక్ష్మి ఇంట్లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ 12 గంటల నిరసన దీక్షకు దిగారు. లాక్డౌన్ కారణంగా జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు కరెంట్ బిల్లులు గుది బండలా మారాయని ఆమె అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పడేటి జంటి ఆదేశాలతో ఈ నిరసన దీక్ష చేపట్టడం జరిగిందని ఇప్పటికైనా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించి పేదవారికి అండగా ఉండాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపారు. కరోనా వైరస్ బారిన పడి ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఇళ్లకే పరిమితమైపోయి ఎటువంటి ఆదాయ వనరులు లేక తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అన్ని రకాలుగా కూడా అన్నిటి మీద కూడా ఛార్జీలు అనేటువంటి భారాన్ని మోయాల్సి వస్తుంది. అట్లాగే ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటువంటి కరోనా టైంలో కూడా ప్రజలందరూ కూడా డిస్టెన్స్ను పాటించాల్సిన సమయంలో కూడా